ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని బిడ్డయగు ఏ వ్యక్తి పాపకృత్యములను కొనసాగింపడు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3:7 నుండి 10 వరకు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3:7 నుండి 10 వరకు. చిన్ని బిడ్డలారా, ఎవరు మిమ్ము మోసగింప ఉండకుండా చూచుకొనుడు. క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ప్రవర్తన గల ప్రతి వ్యక్తి నీతిమంతుడే. సైతాను ఆది నుండి పాపి అయి ఉండెను. కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానునకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. దైవ ప్రకృతి అతని యందు ఇమిడి ఉండుట వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తి పాపకృత్యములను కొనసాగింపడు. దేవుని బిడ్డ అగుట వలన అతడు పాపమును చెయ్యజాలడు. దేవుని బిడ్డలకు సైతాను బిడ్డలకు గల తాత్పర్యము ఇట సుస్పష్టము. సత్కార్యములు చేయనివాడు, తన సోదరుని ప్రేమింపనివాడు దేవుని బిడ్డ కాడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును కాంచిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1:35 నుండి 42 వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులలు ఇద్దరితో ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంట వచ్చుటను చూచి, మీకు ఏమి కావలియును అని అడిగెను. బోధకుడా, నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థానమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4:00. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సిమోను పేతురు సహోదరుడగు ఆంద్రియ. అతడు వెంటనే తన సహోదరుడగు సిమోనును కలుసుకొని, మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ అనగా క్రీస్తు అని అర్థము. అతడు సిమోనును యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడువగు సిమోనువు, నీవు కేఫా అని పిలవబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.